అండి నమస్తే వెల్కమ్ టు పైడాస్ కిచెన్ నేను మీ భవానీ ఇవాల్టి వీడియోలో అందరికీ ఇష్టమైన స్నాక్స్ రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి పావుబాజీ దీంట్లోకి బాజీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ క్యారెట్స్ టమాటోస్ బంగాళదుంపలు కాలీఫ్లవర్ కారం ఉప్పు పసుపు పావుభాజీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి తయారు చేసుకునే విధానం చూసేద్దాం అండి ముందుగా ఒక బాండీ తీసుకుని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి అందులోనే టూ స్పూన్స్ ఆఫ్ బటర్ కూడా వేసుకుని హీట్ అయ్యాక ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాం అట ఆనియన్స్ వేగాక మళ్ళీ అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నామండి అందులో అది కొంచెం వేగాక అప్పుడు మనం కారం ఉప్పు పసుపు పావుబజ్జీ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ ఆనియన్ వచ్చేసి మేము వన్ ఆనియన్ అనేది కట్ చేసి వేసుకున్నామట చాలా బాగుందండి ఈ రెసిపీ ఇప్పుడు ఇది కొంచెం వేగాక ఇందులోనే వన్ కప్ టమాటోస్ అనేవి వేసుకుంటున్నామండి టమాటోస్ కూడా మగ్గాక అప్పుడు నెక్స్ట్ వెజిటేబుల్స్ అనేవి వేసుకుంటాం అన్నమాట చూసారు కదా చాలా బాగుందండి మీన్ వైల్ ఏంటంటే మనం బంగాళదుంపలు క్యారెట్స్ మనం ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్నామండి సో మీరు కూడా ఉడకపెట్టుకోవాలి ఉడికించుకున్న తర్వాత అప్పుడు ఒకసారి టమాటోస్ అవన్నీ మగ్గాక అప్పుడు వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం మూత పెట్టేశాము బాజీ అనేది చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసుకుంటారండి ఇది మేము ఎలా తయారు చేసుకుంటున్నాం అనేది మీకు చూపిస్తున్నాం అనమాట ఒకసారి టమాటాస్ అన్నీ బాగా మగ్గిపోవాలండి ఇక్కడ ఏంటంటే మేము క్యారెట్స్ కానీ బంగాళదుంపలు కానీ మేము ఉడికిచ్చి పెట్టుకున్నాం అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి టమాటాస్ అనేవి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకే మనం మిగతా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నామండి చూస్తున్నారా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇక్కడ ఉడికించి పెట్టుకున్న క్యారెట్ అండి ఇక్కడ క్యారెట్ కానీ క్యాప్సికమ్ కానీ టమాటోస్ కానీ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్తోనే తీసుకున్నాము చూస్తున్నారు కదా అన్నీ ఈక్వల్ కప్స్తోటే తీసుకున్నామట చూస్తున్నారండి ఇందులోకే క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాము అండ్ ఇది రెసిపీ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఇందులోనే బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాం అన్నమాట అందరికీ మ్యాక్సిమం ఈ రెసిపీ అనేది తెలిసి ఉంటుంది కాకపోతే ఇది మా స్టైల్లో ఎలా చేసుకుంటున్నాం అనేది మాత్రమే మేము మీకు చెప్తున్నాము చూస్తున్నారండి ఇందులో కాలీఫ్లవర్ కూడా వేసేసుకున్నాక లాస్ట్లో అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూస్తున్నారా ఎంత బాగుందో కదా చూస్తూనే నోరుతుంది కదా చూసారు కదండి ఇందులో అయితే మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి ఇది కూడా మంచి స్నాక్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్యారెట్స్ యాడ్ చేసాం బంగాళదుంపలు యాడ్ చేసాం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసాం కాలీఫ్లవర్ యాడ్ చేసాం సో అన్ని డిఫరెంట్ వెజిటేబుల్స్ యాడ్ చేసాం కాబట్టి మనకి అన్ని రకాల వెజిటేబుల్స్ అనేవి వెళ్తాయి కాబట్టి ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ అని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇందులో కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాము అది తగ్గించుకుంటే బాగుంటుంది కాకపోతే స్నాక్స్ అన్నప్పుడు మంచిగా అన్నీ ఉంటేనే బాగుంటుంది చూసారు కదండి ఇక్కడ ఇక్కడ మనము స్మాష్ చేసేస్తున్నాం అనమాట వెజిటేబుల్స్ అన్నీ ఇలా వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ చేశాక మనంకి కొంచెం కర్రీ అనేది గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇందులోకే బటర్ కూడా వేసుకుంటున్నాం అనమాట టేస్ట్ బాగుంటుందండి బటర్ వేసుకుంటే సో బటర్ కూడా కంపల్సరీ వేసుకోండి ఒకసారి బటర్ వేసుకున్నాక బటర్ కరిగాక బాగా మిక్స్ చేసి తర్వాత మనం కొత్తిమీర అనేది గార్నిషింగ్ కోసం యాడ్ చేసేసుకోవడమేనండి చాలా మంచి రెసిపీ అండి ఇప్పుడు దాకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్ మీన్స్ ఏ లాట్ టు అస్ మీ ఎంకరేజ్మెంట్ అనేది మాతో ఎప్పుడు ఇలా ఉండాలి అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం కదా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి చూశారు కదా ఇప్పుడు మనం ఒకసారి ఇలా పొయ్యి మీద ఒక టూ మినిట్స్ ఉంచేసి దీన్ని వేరే సర్వింగ్ బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి అంతే రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్